నగరంలో నర్సింగ్ ఉద్యోగులు అటవీ శాఖ ఆఫీస్ మూసి ఉద్యోగులను బయటికి పంపించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ 9 నెలల నుండి జీతాలు లేవని, పని వాళ్లకు కూడా జీతాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. జీతాల కోసం అటవీ శాఖను సంప్రదించక రోజుకొక సాకు చెబుతున్నారని అన్నారు. పూర్తి జీతాలు చెల్లించే వరకు ఈ నిరసన ఆపేది లేదన్నారు. పరిశీలించేశాము. అదే కూడాను 1వ నెల నుంచి ఇప్పటి వరకు ఏపీడిఆర్పి కానీ ఎన్ఆర్జీఎస్ కానీ పేమెంట్లు ఎంతవరకు లేబర్ పేమెంట్లు కానీ తర్వాత మెటీరియల్ పేమెంట్ కానీ లేదా గ్రౌండ్ రెంట్లు కానీ వన సేవకు శాలరీలు కానీ ఇంతవరకు ఏమీ రాలేదు. ఇంతవరకు ఏమీ రాలేదు. తర్వాత ఇంతకుముందు 2019లో ఎంజీఎన్ఆర్జీ స్కీమ్లో నర్సింగ్ చేశాము. అప్పుడు 9 మాసాల శాలరీలు కూడా ఇప్పటికీ కూడా రాలేదు. తర్వాత గ్రౌండ్ రెంట్లు కూడా రాలేదు. తర్వాత ఇప్పుడు ఇంతవరకు కూడాను అధికారులు వస్తున్నారు పట్టించుకోవడం లేదు. అధికారులకు అడుగుతుంటే ఇదిగో రేపో మాపో వచ్చేస్తాయి, 4 రోజుల్లో వచ్చేస్తే పేమెంట్లు పడిపోతాయి అనేసి అంటున్నారు. కాకపోతే అలాగే రాలేదు. డిస్ట్రిబ్యూషన్ ఆపితే డిస్ట్రిబ్యూషన్ ఇటు ఆపకండి, మొక్కలు సప్లై చేసింది అనేసి అన్నారు. తర్వాతను ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు మా మీదకి మా దగ్గర పనిచేసి మేము వన సేవకులము, మా దగ్గర పనిచేసినటువంటి లేబరు వచ్చేసి మా మీద దాడి చేశారు. ఇంతవరకు డబ్బులు రాలేదు, డబ్బులు రాలేదని మీరు అంటున్నారు. డబ్బులు వచ్చేసి మీరు ఇంట్లో ఉంచుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు మా మీద కొట్టేశారు కూడా కొట్టేశారు. కాకపోతే దానికి కూడా మరి ఈ అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళాము, అధికారుల దగ్గరికి వెళ్ళాము, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ విషయంలో. మరి మేము ఏ విధంగా మేము బతకాలి? నాలుగోసారి వచ్చినప్పుడు కూడా డిఎఫ్ గారు లేరు. మాకు మేము వస్తామని తెలిసి ఉండే ఆయన అక్కడ దాగుడిపోతాడు. ఈరోజు మేము ఇక్కడి నుంచి కదిలే సంస్థ లేదు. మేము మాత్రం దీనికి ఆఫీస్కి తాళాలు వేసి అన్ని ఊర్లో ఉన్న వచ్చి 12 ఊర్లో ధర్నా చేస్తాం. ఇక్కడ మీడియాటర్లకు తెలియపరిచాము, మేము చెప్పాము. ఇలా తీసుకొచ్చి మీడియాటర్లు తీసుకొచ్చి మేము మీడియా ద్వారాగా టీవీ ఛానల్కి అన్నికి ఇచ్చేస్తాము, సెల్ల ద్వారా ఇచ్చేస్తాం, గ్రీవించాలకి ఇస్తాం, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తాము, జగన్ గారు సీఎం గారికి కూడా మేము లెటర్ రాసి పెడతాము. మాకు జీతాలు ఇవ్వకపోతే ఆయనకి ఇంతకుముందు చెప్పేసి ఈ పని చేశాం.